అక్కడ ఈ కాన్సెప్ట్ తర్వాత వచ్చినటువంటిది అంటే బీసీలకి మొన్నటిసారి బీసీలు ఎందుకు వచ్చారు ఆనాడు అలా నాన్ చేసింది అదైతే ఈయన కంట్రోల్ చేశాడు ఏమని చంద్రబాబు ఇట్లాగా కాపుల రిజర్వేషన్ అంటే నేను ఇవ్వను నాకు కుదరదు అది కేంద్రం చూసుకోవాల్సిన అంశం నాకు కుదరదు అని చెప్పేశాడు ఈయన పొలిటికల్ స్టాండ్ ఎప్పుడైతే అది చెప్పాడో ఆటోమేటిక్గా అలా ఇది మోహ మగాళ్లాగా మొండిగా నిలబడి చెప్తున్నాడు అని ఇతను కోటేశారు వాళ్ళందరూ అది కృష్ణయ్య ఉపయోగపడ్డాడు అప్పుడు అది బాగా పబ్లిక్ అప్పుడే డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ అనౌన్స్మెంట్ ఇదంతా కూడా అది అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు బీసీలని మళ్ళీ మాతోనే రండి అని చెప్పడం కోసం తెలుగుదేశం ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఇటు లేదు అటు వెళ్తే కనుక మీకు నష్టం అని చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అది వాస్తవానికి ఇప్పుడు బీసీలకు ఇప్పటికే నామినేటెడ్ పదవులు 50% ఇప్పించాం మేము వచ్చిన తర్వాత అనేది వైసీపీ చెప్తోంది తెలుగుదేశం పార్టీతో పోలిస్తే ఏమలేదు ఇప్పుడు అంతకుమించి ఎక్కువిస్తాము మళ్ళీ అధికారంలోకి వస్తే అనేది వైసీపీ చెప్తుంది రేపు దానికి సంబంధించి ఏది అనౌన్స్ చేస్తారు అనేది ఇప్పటికే రిజర్వేషన్ల అంశంలో కాపులు కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి ఏ పార్టీ నుంచి ఎటువంటి సంకేతం వస్తుందని అలాగని ఇక్కడ 50% పెంచకూడదు ఒకవేళ కాపులకు రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి ప్రకటన వచ్చినా బీసీలకు ఖచ్చితంగా కోపం వచ్చే పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది రేపు అంటే చంద్రబాబుకి అయితే బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదు కదా ఆయన కాపులతో మళ్ళీ రేపు పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళారనుకోండి ఎలా సాధ్యం అవుతుంది అదే కదా కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్తాడు అప్పుడు అదే అదే చెబుతూ అప్పుడు కాపులు ఎదురు తిరగర మరి ఖచ్చితంగా రెండోది వాళ్ళకి కాపులకు రిజర్వేషన్ ఇస్తాను బీసీలు అందరూ అంగీకరించండి అని చెప్తాడు అంగీకరింప చేయగలుగుతాడా లేదు కదా కాబట్టి ఒకటి డౌన్ ప్లే చేస్తారు ఆ విషయంలో ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారేమో కదా మొన్న అందుకనే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు కాపు రిజర్వేషన్ అనేది ఎత్తకుండా కాపులు పవన్ కళ్యాణ్ అంటే రావాలని అడుగుతారు మాతో పాటు కానీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టోలో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు అదే కాబట్టి అది రేపు పొద్దున వీళ్ళు రైజ్ చేస్తారు అందుకోసమని వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు అదే అదే అవును అందుకని బీసీలని రెడీలో ప్లాన్ చేసుకుంటుంది బీసీలకు సంబంధించి నిజం ఒకటి మాత్రం వాస్తవం బీసీలతో బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అనే ఫీలింగ్ ప్రతి బీసీలో ఉండేది ఉండేది దాన్ని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కొంత తగ్గారు ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు బాగా పతాక స్థాయికి చేరింది ఆ ఇంపాక్ట్